నా ఉద్దేశంలో త్వరలోనే హైదరాబాద్ కూడా బెంగళూరు దారిలో ఉంది. బెంగళూరులో నీళ్లు లేవు. కోటేశ్వర్లు కూడా పోయి నల్లాల దగ్గర పోయి ట్యాంకర్ల దగ్గర పోయి నీళ్లు పట్టుకుంటున్నారు. అపార్ట్మెంట్లన్నీ ఖాళీ అవుతున్నాయి. బెంగళూరు ఖాళీ అవుతుంది, హైదరాబాద్ కూడా ఖాళీ అవుతుంది. ఏమి ట్రిపుల్ వన్ జీవో తీసేశారు కదా, ఏమనుకోవద్దు మీరు రాజకీయ పార్టీల వాళ్ళు. ట్రిపుల్ వన్ జీవో కేసీఆర్ రద్దు చేస్తే కొన్ని ప్రతిపక్షాల వాళ్ళు కొబ్బరికాయలు కొట్టిండ్రు, పండుగ చేసుకున్నారు. మీరు కాదు, కొన్ని ప్రతిపక్షాలన్న భుజాలు తడుముకోవద్దు. కొన్ని ప్రతిపక్షాలు కొబ్బరికాయలు కొట్టిరు. ఎట్లా నమ్మాలి పార్టీలను? అందరు కలిసే ఉన్నారు. అందుకనే అఖిలపక్షం కాదు, పౌర సమాజాన్ని మెప్పించండి. 25% అని ఎందుకు అంటున్నారు? 25% అని ఎందుకు అంటున్నారని అన్ని పార్టీలకు ఇచ్చేయాలన్నాయా? కేసీఆర్ అన్నాడు అందరిని పంచుకోవాలి కదా, పంచుకోవాలి. మరి తక్కిన పార్టీలు ఏమైనా సాధువులా? తక్కిన పార్టీలు కూడా అట్లే ఉన్నాయి కదా. అధికారం చవి చూసిన పార్టీలన్నీ ఒకే రకంగా ఉన్నాయి. అన్ని పార్టీలు బోన్లోనే ఉన్నాయి. నన్ను అడిగితే ప్రాజెక్టు కట్టమని చెప్పే వాళ్ళు కూడా అవినీతి పరులే. ఇక్కడ ఇవ్వండి, నేను చూపిస్తా. అమెరికాలో పార్టీలు తెలుసుకోవాల్సిన విషయం, 2119 డ్యాములు కూల్చేసారు. ఎందుకు కూల్చేసారు? కూల్చేస్తున్నారు. ప్రాజెక్టులు కడతలేరు, కట్టినవి కూల్చేస్తున్నారు. చదువుకోండి ఎవరైనా. ఎందుకు కూల్చేస్తున్నారు? ప్రకృతి నాశనం అవుతున్నది, నదులు నాశనం అవుతున్నాయి, ఎకో సిస్టమ్ నాశనం అవుతున్నది. టు రిస్టోర్ ఎకో సిస్టమ్ 60 ఏళ్ళు 70 ఏళ్ళ నుంచి 1912 నుంచి కట్టిన ప్రాజెక్టులన్నీ కూల్చేసారు. 2119 డ్యాంపులు కూల్చేసారు. కూల్చేస్తూనే ఉన్నారు. ఇంకా పెన్సిల్వేనియాలో, మిసిసిపిలో అంతలా కూలుస్తున్నారు. ఇక్కడ ఎందుకు కడుతున్నారు? అందరు కలిసి పంచుకోవడానిక. నేను అడుగుతున్నా, ప్రతిపక్షాలను కూడా అడుగుతున్నా, మీరు ఎందుకు కట్టమని చెప్తున్నారు? వద్దని ఎందుకు చెప్తలేరు? అమెరికాలో జరిగిందంత ఇక్కడ చేయమంటారు. అక్కడ ప్రకృతిని కాపాడుకోవడానికి డ్యాములు కూలుస్తున్నారు. ఎందుకంటే మీరు 6-10 రోజులు కొండలను పెట్టిన నీళ్ళు తాగుతారా? 10 రోజులు తాగుతారా? నిల్వ ఉన్నాయి, పారబోస్తారు కదా. 60-70 ఏళ్ళ నుంచి కింద నీళ్ళు నిల్వ ఉంటే మీరు నుంచే పారతాయి, కింద పారాయి. బ్యాక్టీరియా వస్తున్నది, వైరస్ వస్తున్నది, రోగాలు వస్తున్నాయి, చేపలు చచ్చిపోతున్నాయి, సాల్మన్ ఫిష్ చచ్చిపోతున్నది. ఎందుకు చచ్చిపోతున్నది? దాంట్లో బ్యాక్టీరియా వచ్చింది కాబట్టి డ్యాములు కూల్చేస్తున్నారు. అక్కడ కూల్చేస్తుంటే ఇక్కడ కట్టమని ఎందుకంటున్నాము? అడుగుదాం పక్కన లక్ష్మీనారాయణ గారు అడగండి. 2119 నెట్లో కూడా కొట్టి చూడండి, యుఎస్ డ్యామ్ రిమూవల్ అని వస్తుంది. అక్కడ కూలుస్తున్నారు కదా. ఇక్కడ మీరు అందరు పంచుకోవడానిక ప్రాజెక్టులు ఎందుకు? పౌర సమాజాన్ని, పౌర సమాజం మాత్రమే తనిఖీ చేయాలి, రాజకీయ పార్టీలు కాదు. 111 జీవో రద్దు చేస్తే అది కట్టింది ఏంది? మొత్తం మురికి మూసినది, మురికి కాలం అంతా అయితే ఆ నీళ్ళు తాగుతామా మనం? బ్యాక్టీరియా వస్తుంది తాగుతామా? బీఓడి ఉంటుంది, సిఓడి ఉంటుంది, బయాలజికల్ యాక్షన్ డిమాండ్స్, కెమికల్ యాక్షన్ డిమాండ్స్ ఉంటుంది. అది ఒక్క ప్రతిపక్ష పార్టీ మాట్లాడిందా? ఇంకా చెప్పాలంటే ఈరోజు అధికారం ఉన్న పార్టీ నాయకులు కొబ్బరికాయలు కొట్టిండ్రు. ఎట్లా మరి? 111 కొబ్బరికాయలు కొట్టిండ్రు, టీవీలో కూడా వచ్చింది. మరి ఏం చేయాలి మనం? ఎట్లా నమ్మాలి పార్టీలను మేము? అందుకని మనం వాళ్ళని అడిగినామా? కొబ్బరికాయలు కొట్టిన అడిగినామా? అడగలేదు కదా. గల్లా పెట్టినామా? పట్టలేదు కదా. వాడు గల్లా పెట్టలు నింపుకుంటాడు, మనం వాడిని గల్లా పట్టం. అందుకనే పౌర సమాజమే. చివరికి ఒక మాట చెప్తాను, నేను ఆపేస్తాను, నేను ఎక్కువ మాట్లాడను. మేము అందరికంటే భిన్నంగా ఆలోచించాలని చెప్తున్నా. సమాజ ప్రపంచంలో జరిగేదేదో దానికోసం చెప్తున్నా. 2119 డ్యాములు కూల్చితే ఇక్కడ ఎందుకు కడుతున్నారు? కట్టుమని ఎందుకు అంటున్నారు? మీ వాటా ఎంత? కట్టుమని వాళ్ళ మీ వాటా ఎంత? నేను అడగాలనుకుంటున్నాను అన్ని పార్టీలను. అది కాక నేషనల్ వాటర్ పాలసీ ఉంది. తుమ్మడి ఎట్టి కూడా ఎందుకు అడుగుతున్నారు మీరు? తుమ్మడి ఎట్టి ప్రాణహిత, గోదావరి ఉపనది ప్రాణహిత. అక్కడ నుంచి 70 కిలోమీటర్స్ గోదావరి వస్తుంది. అక్కడ గోదావరి తెచ్చి గోదావరి నుంచి తీసుకొచ్చి కృష్ణానదిలో పడేస్తారా? మూసి నగర, ఇది మూసి అంటే హైదరాబాద్ తీసుకురావాలి. అది అంటే కృష్ణానది పరివాహక ప్రాంతం. ఒక పరివాహక ప్రాంతం, ఒక నది నుంచి నీళ్లను ఇంకో నదికి మళ్లించడం ఏంది? ఇంటర్ బేసిన్ రివర్ ట్రాన్స్ఫర్ ఇస్ క్రైమ్ అగెన్స్ట్ నేచర్, బ్యాడ్ ఎకనామిక్స్. 700-800 మీటర్ల అది కూడా తప్పే, తుమ్మడేటి కూడా తప్పే. అక్కడ నీళ్లు తాగడానికి ఇవ్వకుండా, వ్యవసాయానికి ఇవ్వకుండా ఆ బేసిన్ ప్రజలకు ఇంకో బేసిన్ తీసుకొస్తారా? అది కూడా తప్పే కదా. అందుకని మనం నేషనల్ వాటర్ పాలసీని ధిక్కరించడం కూడా తప్పే. నయనాల గోవర్ధన్ ఇక్కడే ఉన్నాడు, వాళ్ళ ప్రజల భూములన్నీ గుంజుకునేందుకు గోవర్ధన్ అప్పుడు కూడా పనిచేసింది. అందుకనే మనం ప్రకృతిని ఆలోచిద్దాం. నేషనల్ వాటర్ పాలసీ ఒకటి ఉంది, దానికి భిన్నంగా పోవద్దు. ప్రాజెక్టులు కట్టమని చెప్పొద్దు. నేను ఇంజనీర్ని నమ్మతలేను, కాంట్రాక్టర్ని నమ్మతలేను, పార్టీలను కూడా నమ్మతలేను. కట్టుమన్న పార్టీలు నేను నమ్మను ప్రాజెక్టులు కట్టమని.
అమెరికాలో ఏం జరుగుతుందో చూడండి. ఎందుకు చేయరు? ఒక చివరికి ఒక జోక్ చెప్తా, ఎందుకంటే చాలా సీరియస్ విషయం ఇది. తలుచుకుంటే బీపీ పెరుగుతుంది కాబట్టి, పౌర సమాజాన్ని కూడా బీపీ పెంచే ఇష్టం లేదు కాబట్టి ఒక జోక్ చెప్తాను. హాయిగా నవ్వుకుందాం జోక్. కేసీఆర్ ఓ 10 ఏళ్ళ కింద అమెరికా పోయిండట. అమెరికా పోతే అక్కడ ప్రో ఇండియన్ సెనేటర్ ఉంటాడు కదా, ఆయన బ్యాంకెట్ డిన్నర్కి పిలిచింది. ఈయన పోయిండు, ఆయన ఏదో చెప్తా ఉన్నాడు, ఈయన వింటలేడట. ఆయన అడిగిండట, యు ఆర్ థింకింగ్ సంథింగ్ ఎల్స్, వాట్ ఆర్ యూ థింకింగ్ మ్యాన్ అన్నట. ఆ ఇల్లు చూసుకుంటానట, పెద్ద భవంతి కదా సెనేటర్ది అని. ఐఎమ్ వండరింగ్ హౌ కుడ్ యూ అమాస్ సో మచ్ వెల్త్, హౌ కుడ్ యూ బిల్డ్ సచ్ ఎ ప్యాలేషియల్ హౌస్ అన్నట. అంటే కేసీఆర్ రెక్క తీసి పట్టుకొని పైన టెరెస్ మీద చేయబట్టుకొని తీసుకొని పోయి, యూ సీ ది రిజర్వాయర్ ఓవర్ దేర్, ఐ సీ 10% మ్యాన్, 10% కమిషన్. ఓ అర్థమైంది, ఇట్లా కట్టిన వచ్చేసింది. కేసీఆర్ సంతోషంగా ఇండియాకి వచ్చింది. వచ్చినాక 5 ఏళ్లకు ఆ సెనేటర్ ఇండియాకి వచ్చిండట. వస్తే ఇతను కూడా ఆయనకు డిన్నర్ ఇచ్చింది, మాట్లాడుతూ ఉన్నాడు ఏదో. అతను కూడా ఇంటర్లేట, యు ఆర్ ఆల్సో థింకింగ్ సంథింగ్ ఎల్స్, వాట్ ఆర్ యూ థింకింగ్ మ్యాన్ అనట. ఇతను అనట, అప్పుడు 5 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు అడిగిండు కదా, ఆ ఇల్లు ఈ ఇంటి ముందు, కేసీఆర్ ఇంటి ముందు దిష్టిబొమ్మలాగా ఉందంట. ఇంత పెద్ద ఇల్లు ఎట్లా కట్టిండని ఆయన, నీ ఇంత పెద్ద ఇల్లు ఎట్లా కట్టినవని ఆశ్చర్యపోతున్నాను అనట. సింపుల్ మ్యాన్ అని ఈయన కూడా టెరెస్ నుంచి కిందికి తీసుకుపోయి, యు సీ ది రిజర్వాయర్ ఓవర్ దేర్, ఐ డోంట్ సీ అనట. 100% మ్యాన్ అనట. అందరి పంచడానికి ఏముంటుంది, అది కేసీఆర్ ప్రాజెక్టులు కట్టేది. కాబట్టి ప్రాజెక్టులు వద్దు, ప్రాజెక్టులు కట్టుమని వాళ్ళు కూడా అవినీతిలో భాగం పంచుకోవద్దు. ప్రాజెక్టులు కూల్చేయాలి, అమెరికాలో కూల్చేస్తున్నారు. చెరువులు కుంటలు బాగు చేయండి, నీరు ప్రవహించే నీరే తాగుదాం, ప్రవహించే నీరే పట్టుకుందాం. అట్లా ఉంటేనే ప్రవహించే నీరే, పారే నీరే ఉండాలి. నిల్వ చేసిన నీరు వద్దు. నిల్వ చేసుకోవడం అంటే పైసలు నిల్వ చేసుకోవడం. అది ఎక్కడ, మీ తిజోరిలో నిల్వ చేసుకుంటారో లేదా స్విస్ బ్యాంకులో నిల్వ చేసుకుంటారు? ప్రాజెక్టులు అంటే పైసలు స్విస్ బ్యాంకులో నిల్వ చేసుకోవడము, నీళ్ళు నిల్వ చేసుకోవడం అంటే. కాబట్టి దీనికి భిన్నంగా ఆలోచిద్దాము. పౌర సమాజాన్నే నేను చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, తెలంగాణ ఎంత ఆగమైనప్పుడు, తెలంగాణలో పరిశ్రమలన్నీ మూసేసినప్పుడు, అంత అవినీతి అయినప్పుడు ఎవరూ స్పందించలేదు. కాబట్టి పౌర సమాజమే స్పందించింది. పౌర సమాజాన్ని నమ్ముకుందాం. పౌర సమాజం ద్వారా జనసమితి కావచ్చు, ఇంకో సమితి కావచ్చు, అందరిని ఏకం చేసి, బాధితులందరినీ ఏకం చేసి ప్రభుత్వాల మీద బాణాలు ఎక్కువ పెడదాం. అప్పుడే తెలంగాణ పౌర సమాజం సంక్షేమంగా ఉంటుంది. నమస్కారం.